కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించలేదని తిరుపతి జిల్లా నాయుడుపేటలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. సూళూరిపేట ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెంచిన 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 పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలపై బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ ధరలపై బాధుడే బాధుడు ఆర్థిక పరిస్థితుల్లో మనం శ్రీలంకగా తయారవుతా ఉంది. మరి అప్పులు చేయడమే కాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం 9.25 రూపాయలు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తే 1 లీటర్ మీద భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో అయితే అన్ని రాష్ట్రాలు కూడా వ్యాట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యాట్లు తగ్గిస్తే మీ మొండి ముఖ్యమంత్రి బాధురే బాధురు కార్యక్రమం చేస్తా ఉంటాం. వ్యాట్ తగ్గించలేదు నిత్యావసర వస్తువుల కదా బాధురే బాధు అదేవిధంగా డీజిల్ పెట్రోల్ మీద బాధురే బాధు ఇంటి పన్ను మీద బాధురే బాధు. మరి ఈ విధంగా రాష్ట్ర ప్రజలు కరెంటు ఛార్జీల మీద బాధురే బాధు బస్ ఛార్జీల మీద బాధురే బాధు. మరి ఇంక ఎందుకయ్యా రాష్ట్ర ప్రభుత్వం లేదు? ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని పీడిస్తూ ప్రజల మీద బాధురే బాధు చేస్తూ ముట్టిపిండి పన్నులు వసూలు చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తొందరలో